దేవుడికి పూజ చేయడం అంటే మనసుని ఏకాగ్రత చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలా చేసిన వారు త్వరగా మంచి స్థానాన్ని చేరి వారి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. సాధారణంగా మనం ఇల్లు, శరీరం, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెబుతారు. అలాగే ఇంట్లో పూజించే దేవుడి ప్రదేశాన్ని అయితే అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాల్చిన అగరబత్తుల పొడి, వాడిన పూలు ఏ రోజు ఆ రోజు తీసివేయాలి. అలాగే ఉంచడం వల్ల అత్యంత దారిద్రాన్ని మూటగట్టుకుంటాం. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనవి రెండు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు పూజించే ప్రదేశం పక్కన ఉంచినట్లయితే మీరు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు. అవేంటంటే, పూజ గదికి పక్కన బియ్యం బస్తాని ఉంచడం. బియ్యం అనేది అన్నపూర్ణ స్వరూపం కాబట్టి ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమట. బియ్యం బస్తాకు సరిపడా ప్రదేశం లేకుంటే రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ కొన్ని బియ్యాన్ని ఖచ్చితంగా పోసి ఉంచాలి. ఇక రెండవది చెక్కతో చేసిన కవ్వం. ఇది పూజ గదికి ఇంకో పక్కన పెడితే ధనలక్ష్మి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఎందుకంటే పాలకు కవ్వానికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంది. గోమాత నుండి పాలు వస్తాయి. గోమాత అంటే నిజానికి లక్ష్మీదేవినే. కాబట్టి లక్ష్మీదేవి కవ్వాన్ని అత్యంత ఇష్టపడుతుందట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ESR TVని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.